నేను జగన్ గారి ఫ్యాన్ ని ఆర్కే గారి ఫ్యాన్ ని ఇప్పుడు మూడు సార్లు ఆర్కే గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆర్కే గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను ఏదో చెప్తున్నారు మేము వస్తున్నాం రెండు నెలలు అయింది రెండు నెలల నుంచి మేము ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు ఆర్కే గారి కోసం రైతు బోలు తిరిగాం మేము ఇల్లు తిరిగి ఓట్లు వేయించాం రైతు భరోసా ఫస్ట్ సంవత్సరం వచ్చింది అక్కడి నుంచి రైతు భరోసా కూడా లేదు నాకు కార్యకర్తగా తిరిగారు కదా తిరిగాను ప్రయోజనం లేదు కార్యకర్తల్నే పట్టించుకోవద్దు ఆ అది జగన్ గారి ఫ్యాన్ ని ఆర్కే గారి ఫ్యాన్ ని అయితే మాకు ఏమీ లేదు మా సొంత స్థలంలో ఒకళ్ళు ఆక్యుపై చేసి ఇసుకపోసి మమ్మల్ని రాకుండా అడ్డుపడితే మేమేం చేయించుకోలేకపోయాం ఇప్పుడు మూడు సార్లు ఆర్కే గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆర్కే గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను వాళ్ళు ఏదో చెప్తున్నారు మేము వస్తున్నాం రెండు నెలలు అయింది రెండు నెలల నుంచి మేము ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అది ఆర్కే గారి కోసం రైతు బోలు తిరిగాం మేము ఇల్లు తిరిగి ఓట్లు వేయించాం అది నాకు రైతు భరోసా ఫస్ట్ సంవత్సరం వచ్చింది అక్కడి నుంచి రైతు భరోసా కూడా లేదు నాకు అంటే మీరు ఒక కార్యకర్తగా తిరిగారు కదా తిరిగాను ఉపయోగం లేదు కార్యకర్తల్నే పట్టించుకోవట్లేదు అది ఓకే ఇంకా ప్రజల్ని పట్టించుకుంటున్నారు జగన్ గారి పాలన అంటే జగన్ గారి గురించి మాట్లాడేదే ఉందమ్మా ఇప్పుడు పనులు అయితే జగన్ గారి నుంచి చెప్తాం పనులు కాకపోతే ఏ గురించి చెప్తాం పనులు అవ్వాలి ఏదైనా కానీ ఇది నేను కాపు కులస్తుడిని మాది ఆక్యుపై చేసింది ఎస్సీ కులస్తులు వాళ్ళు అక్కడ పోతే మా మీద కేసులు పెట్టాను మా మీద మా స్థలంలో ఆక్యుపై చేసి మా మీద రివర్స్ అవుతున్నారు ఎవరు చెప్పుకోవాలి అట్లా ఉందా పాలన చూసుకుంటే ఏపీలో ఎలా ఉంది అవన్నీ మేము చెప్పేది కాదు పబ్లిక్గా చెప్పకూడదు పాలన బాగుందంటే బాగుంది బాగలేదంటే బాగలేదు మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అది నేను చెప్పలేను ఇప్పుడు డబ్బులు